చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ గణపయ్యను దర్శించుకున్నారు. చవితి పండుగను పురస్కరించుకుని అధికారులు వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఆలయ అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? టీవీ ఫైవ్ ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ, నిర్విద్యం కురుమే దేవో సర్వకార్యసు సర్వదా. ఆ భజ గణపయ్యను దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి. అందులోనూ వినాయక చవితి పర్వదినం రోజు నుంచి కాణిపాక ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు ఆ స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మంచిదన్నది పురాణాలు చెబుతున్నాయి. స్వయంభుగా వెలిసిన ఈ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తి కనిపిస్తున్నారు. ప్రధానంగా వినాయక చవితి పర్వదినం రోజు పెద్ద ఎత్తున భక్తులు ప్రతి ఏడాది ఆలయానికి వస్తుంటారు. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారమే ప్రస్తుతం ఈ దర్శనాన్ని భక్తులందరూ కూడా దర్శన భాగ్యం లభిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను కాణిపాక ఆలయంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఉదయం 5 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వివిధ రకాల పుష్పాలతో ఎంతో అందంగా కాణిపాక ఆలయాన్ని దేవస్థానం అధికారులు అలంకరించారు. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పొచ్చు. కాణిపాక దేవస్థానానికి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనివ్వకుండా ప్రస్తుతం అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు కూడా ఒకంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. పూర్తిగా డెమాలిష్ చేశారు. అంటే గతంలో కాణిపాకం ఆలయానికి ప్రస్తుత కాణిపాకం ఆలయానికి చాలా తేడా ఉంది. ప్రస్తుతం భక్తులందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి పోటీలు పడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలని ఇక్కడున్న దేవస్థానం అధికారులు కావచ్చు, పోలీసు సిబ్బంది ముందుగా సూచనలు చేస్తున్నారు. ఆ తర్వాత భక్తులను ఆలయానికి అనుమతిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఎవరైతే పూజారులు, ప్రధానంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయని చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రం వినాయక చవితికి సంబంధించి వినాయక వాహనం, అంటే ప్రధానంగా జరుగుతుంది మూషిక వాహనం. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైంది కాబట్టి మూషిక వాహనంతో ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 21 రోజుల పాటు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు కొనసాగబోతున్నాయి. ప్రధానంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి సంబంధించి రథోత్సవం అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఏడాది కూడా రథోత్సవం రోజు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ కాణిపాక ఆలయానికి చేరుకుంటూ ఉంటారు. గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ కరోనా కారణంగా ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. వాహన సేవలను ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. కేవలం ఆలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడున్న సిబ్బంది మాత్రమే ఈ వాహన సేవను తిలకిస్తున్నారు. భక్తులను పూర్తిగా కూడా అనుమతించిన పరిస్థితి. ఈ ఏడాది కూడా కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతమైతే ఈ బ్రహ్మోత్సవాలు మొత్తాన్ని కూడా ఏకాంతంగానే నిర్వహించాలని దేవస్థానం అధికారులు భావించిన నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎంట్రన్స్ స్పష్టంగా కూడా విజువల్స్లో చూడొచ్చు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు మొదటగా శానిటైజ్ చేస్తారు. వారి చేతులను శానిటైజర్ల ద్వారా పూర్తిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వారు మాస్కులు ధరించారా లేదా అని చెప్పి అధికారులు చూసిన తర్వాతనే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు. మాస్కులు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించిన పరిస్థితి. ముఖ్యంగా చిన్నారులను తీసుకువచ్చే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ముందస్తుగా జాగ్రత్తలు చెబుతున్నారు. క్యూ లైన్లో వెళ్లే సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ కూడా ఒకరినిపై ఒకరు తోసుకుని దర్శనం చేసుకోకూడదని ముందుగానే భక్తులకు సూచిస్తున్న నేపథ్యంగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. తెల్లవారుజాము నుంచి సామాన్య భక్తులు ప్రస్తుతం ఈ దర్శన భాగ్యాన్ని ఎవరైతే దేవస్థానానికి సంబంధించిన అధికారులు కనిపిస్తున్నారు. మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను కూడా సమర్పించబోతున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పిద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, అలాగే ఈ స్థానికంగా ఉన్న పూతలపట్టు ఎమ్మెల్యే బాబుతో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక ర్యాలీగా కాణిపాకం ఆలయానికి చేరుకుని
ఈ వరసిద్ధి వినాయకుని ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా సమర్పించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా అధికారులు చేశారని చెప్పొచ్చు. అయితే ఒకటే ప్రధానంగా చెప్పుకోవచ్చు, కాణిపాక ఆలయానికి సంబంధించి ఒక భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తరలివస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పోలీసు సెక్యూరిటీ రెండంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాణిపాక ఆలయం చుట్టూ కూడా పోలీసు బందోబస్తు స్పష్టంగా ఇక్కడ కనబడుతోంది. ప్రస్తుతం భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతూనే ఉంది. అంటే 9 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని దేవస్థానం అధికారులు భావించడమే కాకుండా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడాది కూడా కరోనాకి సంబంధించి ప్రసాదాలను గతంలో ఇచ్చేవారు, ప్రస్తుతం కరోనా కారణంగా ప్రసాదాలను భక్తులకు ఇవ్వడం లేదు, కేవలం దర్శనాన్ని మాత్రమే అనుమతించి ఆ తర్వాత పంపించేస్తున్న నేపథ్యంగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఓతుశ్రీ.